ఖాళీగా ఉంటే గొడవలే తప్ప పెద్దగా పీకేదేమీ లేదు అంటూ గౌతమ్ అవినాష్ రోహిణిలు అయితే వాళ్ళలో వాళ్ళు టాస్క్లు ఆడుకుంటారు. ఇందులో కూడా చీటింగ్ చేసుకోవడం చూసి పృథ్వీ నిఖిల్ నవ్వుతూ ఉంటారు. ఇక్కడ కూడా వాళ్ళు స్ట్రాటజీలో యూస్ చేస్తున్నారా, ఇంకా మనకి రియల్ టాస్క్లో ఇంకెంత ఏడ్పించేస్తారో ఏంటో అంటూ పృథ్వీ అంటూ ఉంటాడు నిఖిల్తో. ఇక నాబిల్ కూడా వాళ్ళ ఆటని చూస్తూ ఉంటాడు. నాబిల్ అయితే నెక్స్ట్ ఏం చేయాలి, ఏం టాస్క్ వస్తుందో, టికెట్ టు ఫినాలి కూడా దొరకలేదు అంటూ బాధపడుతూ కనిపిస్తూ ఉంటాడు. ఇక్కడ విష్ణుప్రియ అయితే చాలా ఎమోషనల్గా ఉంది. ఇంకా హౌస్లో 3 వారాలే ఉంది, ఈ 3 వారాల్లో ఎవరైనా ఎప్పుడైనా ఎలిమినేట్ అయిపోవచ్చు. ఇక నేను ఇంతకాలంగా మంచి మెమరీస్నే నేను అన్ని గ్యాదర్ చేసుకున్నాను పృథ్వీతో, ఇప్పుడు అవి ఉండవేమో అంటూ పృథ్వీని తలుచుకుంటూ అయితే బాధపడుతూ కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు తన బాధ మాత్రం ఎవరికి షేర్ చేసుకోదని చెప్పుకోవచ్చు. అలానే తనకి టికెట్ టు ఫినాలి రేస్ నుండి కూడా తీసేయడం, మరొకవైపు ఇక్కడ హౌస్ నుండి వెళ్ళిపోయే సమయం కూడా దగ్గర పడుతూ రావడంతో తనైతే ఈ విషయాన్ని తలుచుకుంటూ బాధపడుతూ కనిపిస్తుంది.